రాత్రి మిగిలిన అన్నంతోని బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు రాత్రి మిగిలిన అన్నంని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి చేతితోనే. కావాలంటే కొద్దిగా ఒక స్పూన్ వాటర్ కానీ ఆయిల్ కానీ వేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టుగా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో ఒక పావు కప్పు వరకు క్యారెట్ని తురిమింది వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసుకోవాలి. ఒక రెండు మూడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఒక పావు కప్పు వరకు కరివేపాకును వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వాము, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ ఉప్పు. ఇలా ఇవన్నీ వేసుకున్నాక అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే ఉల్లిపాయలో ఉన్న రసం పచ్చిమిర్చిలో ఉన్న కారం బాగా పట్టేస్తుంది. ఇలా కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఒక పిండి గట్టిగా అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా ఇలా ముద్ద తీసుకుంటూ చేతికి ఆయిల్ గ్రీస్ చేసి ఇలా కట్లెట్ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి తక్కువ ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి ఈ మందంతో సరిపోతుంది. ఇలా చూపించినట్టుగా చేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి లైట్గా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని ఆ ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మీకు కావాలంటే బటర్ కానీ ఒక స్పూన్ ఆయిల్ కానీ వేసి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి వన్ సైడ్ కాలాక. ఇలా మీడియం ఫ్లేమ్లో కాలిస్తేనే లోపల కూడా ఉడికిపోతుంది, హై ఫ్లేమ్లో అయితే మాడిపోయి లోపల ఉడకదు. ఇలా అన్నిటినీ కాల్చుకున్నాక ఆయిల్ని మొత్తం పీల్చేసుకొని బయట హార్డ్గా లోపల సాఫ్ట్గా అయిపోతుంది, క్రంచీగా లోపల సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే రైస్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. దీన్ని మీరు పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.